దీర్ఘకాల వ్యాధులకు 20 ఏళ్ల అనుభవం ఉన్న అత్యుత్తమ హోమియోపతి వైద్యం మాస్టర్ హోమియోపతి. హాయ్, హలో, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను విచిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పల్స్ హార్ట్ హాస్పిటల్ నుంచి ఆర్థోపెటిక్ సర్జన్ డాక్టర్ మల్లాది సాయి చంద్ర గారు. ఇప్పుడు వారితో మాట్లాడదాం. హాయ్ అండి. సర్వైకల్ స్పాండిలైటిస్తో చాలామంది బాధపడుతూ ఉంటారండి, అసలు ఇది రావటానికి రీజన్ ఏంటండి? అంటే బేసిక్గా ఏంటంటేనండి, మన ఇప్పుడు లైఫ్ స్టైల్ మారిపోతా డిఫరెంట్ రీజన్స్ వల్ల. సో ఏంటంటే యాక్టివిటీ అనేది తగ్గిపోయింది. ఇప్పుడు ఏంటంటే ఎక్కువ ఫోన్ చూడడం అయిపోయింది. అవును. అంటే ఇదొక్కటే రీజన్ అని అనడం లేదండి, బట్ చెప్తున్నా జనరల్గా. సో ఏంటంటే రోజుకి ఫోన్ కానివ్వండి, టీవీ కానివ్యండి, ఇవి ఒక 10 గంటలు 15 గంటలు చూసేవాళ్ళు ఉన్నారు. అవును. సో వాళ్ళకి ఇంకా అదే అలవాటు అనమాట. అంటే ఇలాగ ఫోన్ అయితే ఇలా చూడడం, టీవీ అయితే ఈ లెవెల్లో చూడడం లేదు. చాలామంది ఇలా చూస్తున్నారు బిలో. సో అప్పుడు ఏమవుతుందంటే ఇది ఒక్క రోజులో వచ్చేది కాదు బేసిక్గా, అది స్టార్ట్ అవుతుంది స్లో స్లోగా ప్రొలాంగ్ అవుతూ ఉంటుంది. ఓకే. సో బేసిక్గా సింపుల్గా చెప్పాలంటే అరుగుదల. ఓకే. అంటే మనకు అక్కడ బోన్ అరిగితేనే ఈ పెయిన్. అంటే ఏమవుతుందంటే మేడం, బోన్కి మధ్యలో డిస్క్ ఉంటుంది, ఇంటర్వర్టెబ్రల్ డిస్క్ ఉంటుంది. సో ఏజ్ వచ్చే కొద్దీ ఏమవుతుందంటే అరుగుదల అనేది కనపడతా ఉంటుంది మనకి. ఆస్టియోఫైట్స్ అనేవి డెవలప్ అవుతూ ఉంటాయి ఈ బోన్ ఎండ్ దగ్గర. ఓకే. డిస్క్ అనేది కూడా ఒక్కొక్కసారి మనం సడన్గా మెడ వచ్చినప్పుడు కానీ లేకపోతే మామూలుగా ఏజ్ వల్ల కానీ డిస్క్ అనేది జారుతూ ఉంటుంది. ఓకే. అయితే మనకు నర్వ్ రూట్స్ ను ప్రెస్ చేస్తూ ఉంటుంది. నార్మల్గా మెడ నొప్పి అనేది వస్తూ ఉంటుంది, దానికి దీనికి డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా? నార్మల్ మెడ నొప్పి కామన్ అండి, లైఫ్ లో ప్రతి ఒక్కరికి వస్తుంది. దానికి మీరు ఏం వరి అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ 3-4 డేస్ లో యూజువల్గా తగ్గిపోతుంది అది. ఓకే. దీని సింప్టమ్స్ ఏముంటాయండి? అంటే ఇదేంటంటే వాళ్ళకి కొన్ని మంత్స్ పాటు ఉంటుంది, టాబ్లెట్ వేసినా తగ్గదు. ఇంకా రాడికులోపతి డెవలప్ అయిందంటే చెయ్యంత లాగుతుంది. చాలా మంది కామన్ గా చెప్పేది నాకు చెయ్యంత లాగుతుంది సార్ అని చెప్తారు. బొటన్ వేలు లాగుతుంది, లేదా మధ్య వేలుకి లాగుతుంది, లేదా చిటికెన్ వేలుకి లాగుతుంది, లేదా స్పర్శ తెలియడం లేదు, లేదా గ్లాస్ కూడా నేను పట్టుకోలేకపోతున్నాను. ఓకే. ఇదంతా గుంజుతుంది అనమాట. అప్పుడు దాన్ని రాడికులోపతి అంటాము. ఇక వీక్నెస్ డెవలప్ అయితే ఇక అప్పుడు లాస్ట్ స్టేజ్ మైలోపతి. ఓకే. అయితే ఇది పడుకునే పొజిషన్ మనం అంటే కరెక్ట్గా లేకపోయినా వచ్చే ఛాన్స్ ఏమైనా ఉంటుందా అండి? పడుకునే పొజిషన్ కంటే కూడా అండి, అంటే బేసిక్గా ఫోన్ చూస్తున్నాం అనుకోండి, అంటే మనం ఐ లెవెల్లో చూడాలి ఏదైనా. అవును. ఇలా చూడాలి, ఇట్లా మెడ ఇట్లా ఉంచొద్దు. ఓకే. ఈవెన్ కంప్యూటర్ చూసినా ఇలా చూడాలి. ఓకే. సో మెడ ఇట్లా ఉంచితే ప్రతి 10 డిగ్రీలకి ఇక్కడ లోడ్ చాలా పడుతుంది అండి. సో మీరే ఇప్పుడు ఒక ఇలాగా ఒక 10 మినిట్స్ చూడండి, ఇలా పెట్టుకొని 10 మినిట్స్ చూడండి, ఇలా పెట్టుకొని చూస్తే కంపల్సరీ పెయిన్ ఎక్కువైపోతుంది. ఓకే. అయితే దీనికి ప్రత్యేకించి ఏమైనా కేర్ అనేది తీసుకోవాల్సి ఉంటుందా, లేదంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా మనం నెక్ పొజిషన్ ఒకటి చూసుకుంటే సరిపోతుంది? నెక్ పొజిషన్ మేడం, ఇంకోటి స్క్రీన్ కూడా కొంచెం పెద్దది పెట్టుకుంటే బెటర్. ఓకే. స్క్రీన్ అంటే చిన్న ల్యాప్టాప్ కాకుండా కుదిరితే స్క్రీన్ అట్లీస్ట్ పెద్ద మానిటర్ పెద్దగా ఉంటే బెటర్. హైట్ మరి కిందకు ఉందంటే దాని మీద 1-2 బుక్స్ ఏదో ఒకటి సిపిఓ పెడితే కొంచెం హైట్ వస్తుంది. ఫోన్ కూడా ఇలా చూసుకోవడం బెటర్. ఇంకోటి మెడకి చిన్న చిన్న ఎక్సర్సైజెస్ ఉంటాయి, లైక్ మీరు యోగాలో కానీ చెప్తూ ఉంటుంది సార్, ఇలా అనడము ఇలా అనడము, స్ట్రెచెస్, దీనివల్ల చాలా యూజ్ ఉంటుంది. వర్క్ ప్లేస్లో ఏమవుతుంది అంటేనంటే అటే స్ట్రెచ్ ఒక 5-6 గంటలు కూర్చోవాలంటే ఇబ్బంది ఎవరికైనా. సో వాటర్ తాగడానికి కొంచెం వాటర్ తాగితే అప్పుడప్పుడు టాయిలెట్ వస్తుంది, లేదా మధ్యలో గ్యాప్ తీసుకుంటే ఎవ్రీ 40 మినిట్స్కు 1 అవర్కు అట్లీస్ట్ తిరిగి వస్తే వాళ్ళకి కొంచెం మూమెంట్ అనేది ఉంటుంది. అదే పనిగా కూర్చోకుండా కాస్త గంటలు అదే పనిగా పొద్దు నుంచి మార్నింగ్ 10 నుంచి మధ్యాహ్నం 1 దాకా లంచ్ బ్రేక్ మళ్ళీ అక్కడి నుంచి అటే స్ట్రెచ్ కాకుండా కొంచెం గ్యాప్ తీసుకుంటే బెటర్. ఓకే. దీని ట్రీట్మెంట్ విషయానికి వస్తే మనకు మీరు ఇందాక అన్నట్టు ఫిజియోథెరపీ, దాంతోపాటు మెడిసిన్ కేర్ తీసుకోవడమైనా సర్జరీ కూడా వెళ్ళొచ్చా అండి? సర్జికల్ ఆప్షన్ కూడా ఉంటుంది మేడం, అది లాస్ట్ ఆప్షన్. మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ అది మందులతో తగ్గిపో ఫిజియోథెరపీ అండ్ ఎక్సర్సైజెస్తో తగ్గిపోతుంది అండి. అంటే గేమ్స్ ఇప్పుడు ఏంటంటే పిల్లలు కూడా ఎవరు గేమ్స్ ఆడట్లేదు, లైక్ ఎక్కువ ఆన్లైన్ గేమ్స్, వీడియో గేమ్స్ ఇవి అయిపోతున్నాయి. సో వివిధ రీజన్స్ వల్ల ఏంటంటే వాళ్ళు కూర్చొని ఉండడము, సరిగ్గా తినకపోవడము, వీటి వల్ల ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువైపోతూ ఉన్నాయి చిన్నపిల్లలు. సో ఈ చిన్న చిన్న టిప్స్ పాటిస్తే తగ్గిపోతుంది అండి. సర్జరీ వరకు అంత అవసరం ఉండదు యూజువల్గా.
ఓకే, అంటే ఎక్కువ సివియర్ అయినప్పుడు మాత్రమే సర్జరీ. అంటే అది ఏజ్ తో సంబంధం ఉంటుందా అంటే సర్జరీ ఆప్షన్ కూడా? పెయిన్ ఎక్కువగా ఉంటే ఏజ్ తక్కువ వాళ్ళకి కూడా సర్జరీ చేయాల్సి ఉంటుందంటారా? యూజువల్గా సర్జరీ కూడా ఏజ్ కొంచెం హయ్యర్ వాళ్ళకే వస్తుంది. అట్లానే యంగ్ వాళ్ళలో రాదనేం కాదు, మా ఓన్ ఫ్యామిలీలో ఒక చేసుకున్నాం, చేయించుకున్నారు ఈ మధ్య. సో ఉంటుంది సార్, అంటే బేసికలీ డిపెండ్స్ ఆన్ ద సివియారిటీ ఆఫ్ ద సింప్టమ్స్ అన్నమాట. ఓకే, అంటే నేను ఎక్కువ నీ అండ్ షోల్డరే చూస్తాను మేడం. అంటే ఎక్కువ నీ రీప్లేస్మెంట్, నీ స్కోపి, షోల్డర్. సార్, అసలు మనం తీసుకునే ఫుడ్కి పెయిన్స్కి అనేది సంబంధం అనేది ఉంటుందా సార్? అంటే మేడం బేసిక్గా మనం ఒక హెల్దీ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలండి. మనం ఇందాక అనుకున్నట్టు ప్రోటీన్స్, కార్బ్స్, ఫ్యాట్స్, మినరల్స్, వైటమిన్స్ ఇవన్నీ యాడిక్యువేట్గా ఉండాలి. ఓకే, ఏమవుతుందంటే మనం ఏదో ఒకదానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేసి మిగతా వాటిని నెగ్లెక్ట్ చేయకూడదు. సో మన డైట్లో కాల్షియం సరిగ్గా లేదనుకోండి, ఓకే, సో బోన్స్ వీక్ అయిపోతాయి, ఆస్టియోపోరోసిస్ వస్తుంది. సో ఆస్టియోపోరోసిస్ ఉందంటే జనరల్గా బాడీలో పెయిన్స్ ఎక్కువ ఉంటాయి. సో హెల్దీ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఓకే, ఎక్సర్సైజ్ చేయడం అనేది ఇంపార్టెంట్. స్పోర్ట్స్, క్రికెట్, బ్యాడ్మింటన్, ఏదో ఒక గేమ్ ఆడడం అనేది ఇంపార్టెంట్. ఎక్సర్సైజెస్ చేయడం అనేది ఇంపార్టెంట్. ఓకే, ఫోన్ ఇలా చూడడం అనేది ఇంపార్టెంట్. మెడ ఎక్కువ వంచకుండా ఉండడం అనేది ఇంపార్టెంట్. అలా మన జాగ్రత్తలు తీసుకోవడం ఇంపార్టెంట్. ఇంకా నిజంగా మనం ఎంత తీసుకున్నా వచ్చేది ఉంటే మనం ఏం చేయలేం. ఓకే, మన జాగ్రత్తలు అయితే మనం ఉండాలి. ఉండాలి. ఓకే, అయితే చాలా మంది ఓవర్ వెయిట్ ఉంటే కూడా అన్ని ఒకదానికి ఒకటి యాడ్ అవుతూ ఉంటాయి ప్రాబ్లమ్స్. ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి బ్యాక్ పెయిన్ కూడా వస్తూ ఉంటుంది. అవును. ఓకే, అయితే చాలామంది నాన్ వెజ్ ఐటమ్స్ ఎక్కువగా తీసుకుంటే పెయిన్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది అని అంటున్నారు, అది నిజమే అంటారండి? నాన్ వెజ్ ఎక్కువ తింటే పెయిన్స్ వస్తాయి అంటారా? ఇక నాన్ వెజ్ ఎక్కువ తింటే ఇప్పుడు యూరిక్ యాసిడ్ పెరుగుతుందండి. ఓకే, సో యూరిక్ యాసిడ్ పెరిగినప్పుడు ఖచ్చితంగా ఇక్కడ గౌట్ అంటాం, మీరు గౌట్ వినే ఉంటారు. ఇక్కడ కాలు బొటన్ వేలు దగ్గర, ఫస్ట్ మెటటార్సోఫెలింజియల్ జాయింట్ దగ్గర, మోకాల దగ్గర పెయిన్స్ వస్తూ ఉంటాయి. సో అందుకని మరీ ఓవర్గా తినకపోవడం మంచిది. మరి ఓవర్గా తింటే కూడా యూరిక్ యాసిడ్ పెరుగుతుందండి. ఓకే, దాని గౌట్ అంటే ఇంపార్టెంట్ మేడం. క్వాంటిటీ అనేది ఇంపార్టెంట్, మనం ఎంత తీసుకుంటున్నాం అనేది. ఓకే కండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.